Hello, andi. In this video, lo, network analysis subject lo ni superposition theorem lo ni three loops iste ella cheyali ante three sources consider chesinappudu ee superposition theorem meda problem ela cheyalo chuddamandi. Find the voltage across the 2 ohm resistor by using superposition theorem. Ikkada manaki three sources icharu, two voltage source lu, okatemo current source icharu. Any source ichina kuda, okay, superposition theorem ante it consists of two or more than voltage source, more than sources, okay. Ante ikkada manaki three sources icharu kada. First em chestamu, oka source consider chestam, okay. Remaining two sources ni current source aitenemo open circuit chestamu, ade voltage source aitenemo short circuit chestam. Next condition lo ఈ 20 వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేస్తే ఈ 10 వోల్ట్స్ ని షార్ట్ చేస్తాము 2 ఆంపియర్ ఈ కరెంట్ సోర్స్ ని ఏమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాము నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేస్తాము అంటే ఈ 2 ఆంపియర్స్ కరెంట్ సోర్స్ ని కన్సిడర్ చేసి ఈ 2 వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం అంటే మీకు ఎన్ని సోర్సులు ఉంటే అన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి ఓకే ఫస్ట్ స్టెప్ స్టెప్ 1 కన్సిడర్ 10 voltage source. Okay, consider 10 voltage source. Remaining game unnai two sources unnai kada. Enta two sources 2 amperes current source. 2 amperes and current source kabatti ee source ni em chestam ante open circuit chestam. Next inko source em undi 20 voltage. Okay, ee source undi kada ee source ni em chestam ante idi voltage source kabatti short circuit chestam. ఓకే ఇది స్టెప్ 1 అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం సర్క్యూట్ ని మళ్ళీ రీడ్రా చేసుకోవాలి ఇది కన్సిడర్ చేస్తున్నాం కదా మైనస్ ప్లస్ 10 వోల్ట్స్ ఓకే ఇది మనం కన్సిడర్ చేయం ఇది డ్రా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడంతా మనకి 0 అవుతుంది ఏ కరెంట్ ఏమీ ఫ్లో అవ్వదు కాబట్టి ఈ అసలు ఇది డ్రా చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఓకే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఏం చేస్తున్నాం వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం కదా ఓకే ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఉన్న రెసిస్టర్ వాల్యూ 5 ఓమ్స్ నెక్స్ట్ 10 ఓమ్స్ 20 ఓమ్స్ దిస్ ఇస్ 2 ఓమ్స్ అంతేగా మిగిలింది ఇక్కడ వోల్టేజ్ సోర్స్ నేమో షార్ట్ సర్క్యూట్ చేసాము నెక్స్ట్ ఇక్కడ కరెంట్ సోర్స్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేసాము కాబట్టి ఈ టర్మ్ అంతా తీసాము ఇస్ ఈక్వల్ టు 0 అయిపోతుంది ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పినట్టుగానే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఈ 2 ఓమ్స్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద 2 ఓమ్ రెసిస్టర్ ఓకే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఐ ఫైండ్ అవుట్ చేయాలి ఐఎస్ ఈక్వల్ టు అంటే ఐ ఈక్వల్ టు ఏమంటున్నాం మనం V by R అంటున్నాం కదా దట్ ఈజ్ ఐఎస్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే విఎస్ బై ఆర్టీ రాస్తాం విఎస్ అంటే సోర్స్ వోల్టేజ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసే సోర్స్ వోల్టేజ్ ఎంత 10 బై నెక్స్ట్ ఆర్టీ అంటే టోటల్ రెసిస్టెన్స్ టోటల్ రెసిస్టెన్స్ అంటే మనం ఆ నెట్వర్క్లో ఉన్న అన్ని రెసిస్టర్స్ని కన్సిడర్ చేయాలి ఓకే ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి ఓకే ఈ 2 ఓం రెసిస్టర్ అండ్ 5 ఓం రెసిస్టర్ రెండు మనకి సిరీస్లో ఉన్నాయి అంటే సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం యాడ్ చేస్తాం కదా అంటే 2 ప్లస్ 5 ఏమవుతుంది 7 అవుతుంది అంటే మీకు మళ్ళీ సింప్లిఫై అంటే డ్రా చేయ అవసరం లేదు బట్ అర్థం అవడం కోసం నేను డ్రా చేస్తున్నానండి రఫ్గా డ్రా చేస్తున్నాను ఓకే ఈ 2 ప్లస్ 5 రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాం కదా ఓకే 10 వోల్ట్స్ ఇది 10 ఓమ్స్ 20 ఓమ్స్ ఈ రెండు రెసిస్టర్స్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ 7 ఓమ్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి ఈ రెండు ఎలా ఉన్నాయి ఈ 20 ఓమ్స్ అలాగే 7 ఓమ్స్ రెండు ఎలా ఉన్నాయి ప్యారలల్లో ఉన్నాయి ఈ రెండింటికి మళ్ళీ 10 ఓమ్స్ ఎలా ఉంది సిరీస్లో ఉంది అర్థమైందండి ఇక్కడ చూడండి ఈ రెండు 2 ఓమ్స్ రెసిస్టర్ 5 ఓమ్స్ రెసిస్టర్ రెండు మనకి సిరీస్లో ఉన్నాయి అంటే యాడ్ చేయాలి కదా యాడ్ చేస్తే 7 ఓమ్ రెసిస్టర్ వచ్చింది నెక్స్ట్ ఈ 20 ఓమ్ 7 ఓమ్ రెండు ఎలా ఉన్నాయి ప్యారలల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఏమని రాస్తాము 20 ప్యారలల్ 7 అని రాస్తాం వీటికి ఈ 10 ఓమ్ రెసిస్టర్ ఎలా ఉంది సిరీస్లో ఉంది సిరీస్లో ఉంది కాబట్టి ఏం చేస్తాం యాడ్ చేస్తాం అంటే ఏమని రాయొచ్చు మనం 20 ఇంటూ 7 బై 20 ప్లస్ 7 ఇది ప్యారలల్లో ఉంది ప్లస్ ఏమని రాస్తాము 10 అని రాస్తాం అదే ఇక్కడ రాయండి ఓకే ఆర్టీ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం
10 plus ఏమని రాస్తా ఇక్కడ నేను డైరెక్ట్గా రాసేసానండి 7 అనేది ఓకే ఈ రెండు సిరీస్లో ఉంది కదా యాడ్ చేసి నేను రాశాను ఈ సర్క్యూట్ నుంచి నేను టోటల్ రెసిస్టెన్స్ అనేది రాస్తున్నాను 20 ప్యారలల్ 7 ఓకే దట్ ఈస్ 10 ప్లస్ ప్యారలల్ ఉంది కాబట్టి 20 ఇంటూ 7 బై 20 ప్లస్ 7 ఇస్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 ప్లస్ 7 అంటే 140 140 డివైడెడ్ బై 20 ప్లస్ 7 అంటే 27 ఓకే సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 10/15.18 అంటే ఇక్కడ ఎల్సిఎం చేయండి ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే డినామినేటర్ వాల్యూ మీకు 15.18 వచ్చింది నెక్స్ట్ 10/15.18 వేస్తే మీకు వచ్చే వాల్యూ 0.658 ఆంపియర్స్ ఇక్కడ మనం కరెంట్ తీసుకున్నాము కాబట్టి యూనిట్స్ వచ్చి ఆంపియర్స్ నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 2 ఓం రెసిస్టర్ ఇక్కడ 2 ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా 2 ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ కదా ఐ డాష్ అని తీసుకుంటాము ఇక్కడ విఏబి ఓకే ద వోల్టేజ్ అక్రాస్ ద 2 ఓం రెసిస్టర్ వచ్చి విఏబి అని రిప్రజెంట్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనమాట డ్యూ టు 10 వోల్ట్స్ 10 వోల్టేజ్ సోర్స్ ద్వారా ఈ 2 ఓమ్స్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్ ఓకే అంటే ఏమని రాయాలి ఐ డాష్ ఈక్వల్ టు ఓకే టోటల్ కరెంట్ ఐఎస్ ఐ డాష్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ ఈ రెసిస్టర్కి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి ఇదే కదా ఓకే ఈ రెసిస్టర్కి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి 20 బై సమ్ ఆఫ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్ సమ్ ఆఫ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్ అంటే ఏమున్నాయి 20 ప్లస్ 7 ఈ రెండే కదా ప్యారలల్లో ఉన్నాయి అంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేసాం కదా ఓకే అంటే ప్యారలల్ ఏమేమి ఉన్నాయి 20 ప్లస్ 7 అనేది ఉంది ఓకే ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 2 ఓం రెసిస్టర్ The current flowing through 2 ohm resistor due to 10 volts source is. Due to 10 volts source is. Even rastamen chepanu I dash equal to IS into opposite resistance anti 20 by opposite resistance plus current resistance kada. Ante opposite resistance em undi 20 plus current resistance ento undi 7 undi. Okay. Ippudu IS value manam find out chesam kada ento vachindi IS value. 0.658 × 20/27 సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.487 ఆంపియర్స్ వచ్చింది ఇది ఐ డాష్ నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 2 ఓం రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వి ఈక్వల్ టు ఇన్ ఫార్ములా ఐఆర్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 2 ఓం రెసిస్టర్ డ్యూ టు 10 వోల్ట్ సోర్స్ ఇస్ గివెన్ బై V ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి I ఇంటూ R. V డాష్ ఏబి ఈక్వల్ టు ఎంత I డాష్ ఇంటూ R. ఓకే I డాష్ అంటూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఎంత వచ్చింది వాల్యూ 0.487 × R అంటే 2 ఓమ్స్ కదా ఓకే 2 ఇస్ ఈక్వల్ టు V డాష్ ఏబి ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 0.975 వోల్ట్స్ ఇది ఇప్పటి వరకు మనం చేసింది స్టెప్ 1 ఏం చేస్తాము అంటే ఈ 20 వోల్టేజ్ సోర్స్ అనేది కన్సిడర్ చేస్తాము ఈ కరెంట్ సోర్స్ అనేదాన్ని ఓపెన్ సర్క్యూట్ చేసేస్తాము ఫస్ట్ సోర్స్ ఉంది కదా వోల్టేజ్ సోర్స్ ఈ వోల్టేజ్ సోర్స్నేమో షార్ట్ సర్క్యూట్ చేస్తాము షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ చేసి మళ్ళీ సర్క్యూట్ని రీడ్రా చేయాలి అంటే ఏమవుతుంది ఇదేమో షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది ఇదేమో ఇలా ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది రిమైనింగ్ ఉండే కాంపోనెంట్స్ ఏంటి 10 ఓమ్స్ 20 ఓమ్స్ 2 ఓమ్స్ అలానే 5 ఓమ్స్ ఈ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది ఓకే ఇవన్నీ ఉండేలాగా సర్క్యూట్ని డ్రా చేసుకోవాలి ఓకే ఇది స్టెప్ 2 అండి కన్సిడర్ 20 వోల్ట్స్ని కన్సిడర్ చేసాము ఇక్కడ కింద 10 వోల్ట్స్ ఉంది కదా 10 వోల్ట్స్ మేము షార్ట్ సర్క్యూట్ చేసాము అలాగే ఇక్కడ ఉన్న కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేసాము అంటే ఇదంతా మనకి ఏ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఇదంతా ఓపెన్ అయిపోతుంది రిమైనింగ్ ఉన్నది ఈ 10 ఓమ్స్ 20 ఓమ్స్ 2 ఓమ్స్ అలానే ఈ సోర్సే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సోర్స్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ప్రీవియస్ స్టెప్ 1లో చెప్పింది ఏంటి సోర్స్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసాము నెక్స్ట్ 2 ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యి కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసాము ఇక్కడ చూడండి మనకి సోర్స్ కరెంట్ అనేది టోటల్ కరెంట్ అనేది ఇలా వస్తుంది
ఇలా ఫ్లో అవుతుంది కదా, ఇలా ఫ్లో అయినప్పుడు కరెంట్ అనేది డివైడ్ అవ్వట్లా, ఎందుకంటే అసలు ఇటు జీరో కదా, ఇటు ఏమీ ఫ్లో అవ్వదు. అంటే మనకి టోటల్ కరెంట్ మొత్తం ఎటు వెళ్ళిపోతుంది, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అంటే మీరు సపరేట్గా మళ్ళీ ఐఎస్, ఐ డబల్ డాష్ ఇలా రెండు ఏం ఫైండ్ అవుట్ చేయ అవసరం లేదు. ఐఎస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐ డబల్ డాష్ అవుతుంది. ఇందాకంటే ఏమైంది, కరెంట్ అనేది స్ప్లిట్ అయింది కాబట్టి మనం కన్సిడర్ చేసాము, ఫస్ట్ ఐఎస్ ఫైండ్ అవుట్ చేసాము, తర్వాత ఐ డాష్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. బట్ ఇక్కడ చూడండి, ఐఎస్ అనేది టోటల్ కరెంట్ అనేది మళ్ళీ ఈ డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది, ఇటు ఏమీ వెళ్ళట్లేదు. ఓకే, అలాంటప్పుడు ఐఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐ డబల్ డాష్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, V/RT. వి అంటే ఎంత, 20 వోల్టేజ్ కదా, వి ఈక్వల్ టు 20/RT అంటే టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఏమని చెప్పాను, ఉన్న రెసిస్టర్స్ అన్నీ కన్సిడర్ చేయాలి. ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, వీటికి ఈ రెసిస్టర్ అనేది ఎలా ఉంది, సిరీస్లో ఉంది. ఓకే, అర్థమైందండి, ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. అంటే 10 ప్యారలల్ 20 ప్లస్, వీటికి ఈ రెసిస్టర్ ఎలా ఉంది, సిరీస్లో ఉంది. ఇది కూడా ఈ ఎలా ఉంది, సిరీస్లోనే ఉంది కదా. అంటే ఏమని రాయొచ్చు మనం, 10 ప్యారలల్ 20 2 ప్లస్ 5 ఏమవుతుంది, 7 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, 20/10 × 20/10 + 20 + 7 = 20/200/30. ఓకే, +7. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 1.4634 ఆంపియర్స్. ఇదే ఐఎస్, టోటల్ కరెంట్ అదే, ఐ డబల్ డాష్ కూడా అదే. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 2 ఓం రెసిస్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 2 ఓమ్స్ రెసిస్టర్ డ్యూ టు 20 వోల్టేజ్ సోర్స్. ఓకే, వోల్టేజ్ డ్రాప్ అనేది 2 ఓమ్స్ రెసిస్టర్ దేని ద్వారా, ఇప్పుడు మనం కన్సిడర్ చేసింది 20 వోల్ట్స్ కాబట్టి 20 వోల్ట్ సోర్స్ ద్వారా. దెన్ V2 వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ ఈక్వల్ టు ఏమవుతుంది, V=IR కదా ఫార్ములా, అండ్ I" × R. I" అంటే ఎంత వచ్చింది మనకి, 1.4634 × R వాల్యూ ఎంత, 2 ఓమ్స్, ఇస్ ఈక్వల్ టు ఎంత, 0.93 వోల్ట్స్. బట్ మనకి కరెంట్ డైరెక్షన్ అనేది ఒకసారి ఇలా చూడండి, B నుంచి A కి వెళ్తుంది కాబట్టి ఏమొస్తుంది, మైనస్ అనేది వస్తుంది. ఓకే, V2 ఓమ్స్ V A డబల్ డాష్ = -2.3 వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఇప్పుడు ఏం చేస్తామంటే, రెండు వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసి నెక్స్ట్ కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, థర్డ్ స్టెప్ ఈ రెండు వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసి కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేసి థర్డ్ స్టెప్ చేయాలి. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటి, కన్సిడర్ 2 ఆంపియర్ సోర్స్, కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేసాము, 2 వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసాము. షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత సేమ్ మనకి ద వోల్టేజ్ అక్రాస్ ద 2 ఓం రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ దెన్ ఫైండ్ ద టోటల్ వోల్టేజ్ అక్రాస్ 2 ఓం రెసిస్టర్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఈ రెండు ఎలా ఉన్నాయో చూడండి, ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఈ సూపర్ పొజిషన్ థీరంలో సర్క్యూట్స్ సింప్లిఫై చేయాలన్నా మీకు ప్యారలల్లో ఎలా ఉంది, సిరీస్లో అనేది ఎలా ఉంది అది తెలిస్తేనే మీరు సింప్లిఫై చేయగలరండి. ఈ 2 ఓమ్స్, ఇప్పుడు 10 ఓమ్స్ 20 ఓమ్స్ రెండే ఎలా ఉన్నాయంటే ప్యారలల్లో ఉన్నాయి. అంటే 10 ప్యారలల్ 20, ఆ 10 ప్యారలల్ 20 సింప్లిఫై చేస్తే మళ్ళీ సర్క్యూట్ని ఎలా రీడ్రా చేసుకోవచ్చు అంటే, నేను రఫ్గా డ్రా చేసేస్తున్నానండి, ఇది షార్ట్ సర్క్యూటే. ఓకే, ఇదేమో 2 ఆంప్స్ ఐఎస్, 3 ఓమ్స్ 5 ఓమ్స్ ఇది బి, ఇటు ఫ్లో అయ్యే కరెంట్ I" డాష్, నెక్స్ట్ VAB" ప్లస్ మైనస్, ఇదేమో 2 ఓమ్స్ రెసిస్టర్. ఇక్కడ 10 పారలల్ 20 అంటున్నాం కదా, అంటే 10 × 20/10 + 20 సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ 6.66 ఓమ్స్. ఓకే, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని
మీరు ఐ కరెంట్ ఐ త్రిబుల్ డాష్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఐ త్రిబుల్ డాష్ అంటే కరెంట్ డివిజన్ రూల్ అనేది అప్లై చేయండి. కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటి? ఓకే, కరెంట్ డివిజన్ రూల్ ఈక్వల్ టు సోర్స్ కరెంట్ ఐఎస్ ఇంటూ, దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి అంటే ప్యారలల్లో ఉండాలి, ప్యారలల్లో ఉన్న రెసిస్టెన్స్ ఏంటి 5/ ప్యారలల్ రెసిస్టెన్స్ ప్లస్, ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, సిరీస్లో ఉన్నాయి కదా, అంటే ఈ రెండింటిని కూడా యాడ్ చేయాలి, 6 6 + 2. మనకి ఐఎస్ ఎంత? 2 ఆంపియర్స్ కదా, 2 × 5/ ఇవన్నీ యాడ్ చేస్తే 5 + 2 అంటే 7, 7 + 6.66 అంటే 13.667. ఈ రెండు డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ 0.7316 ఆంపియర్స్. ఓకే, మనకి ఐ త్రిబుల్ డాష్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈ 2 ఓం రెసిస్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది అయిపోయినట్టేనండి. ఓకే, ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 2 ఓమ్స్ రెసిస్టర్ డ్యూ టు, దేనివల్ల? డ్యూ టు 2 ఆంపియర్ సోర్స్. ఓకే, ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 2 ఓమ్స్ రెసిస్టర్ డ్యూ టు 2 ఆంపియర్ సోర్స్ ఈజ్ V2 ఓమ్స్ V ఈక్వల్ టు IR కదా, అంటే ఐ త్రిబుల్ డాష్ ఇంటూ ఆర్, ఆర్ అంటే 2 కదా, ఐ త్రిబుల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.7316 × 2 ఈక్వల్ టు ఎంత వస్తుంది 1.463 ఆంపియర్స్, సారీ వోల్టేజ్ వస్తుంది. ఓకే, 1.463 వోల్ట్స్ వస్తుంది. బట్ కరెంటు డైరెక్షన్ చూడండి, మనకి ఇటు నుంచి ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది అంటే అప్పుడు ఏమవుతుంది, V AB −1.463, అప్పుడు ఎలా వెళ్తున్నట్టు ఏ నుంచి బీకి వెళ్తున్నట్టు, ఇప్పుడు ఎలా వెళ్తున్నట్టు B to A కి అయితే ఇలా వెళ్తున్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు ద టోటల్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 2 ఓమ్స్ రెసిస్టర్ డ్యూ టు 3 సోర్సెస్. ఇందాకంటే ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేశాం కదా, ఇప్పుడు టోటల్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డ్యూ టు 3 సోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఈజ్ VAB = ఏమని రాస్తాం, V AB + V AB + V AB = 0.975 − 2.93 − 1.463. ఇక్కడ ప్లస్సే రావాలండి. ఓకే, బట్ ఏంటంటే మనకు ఆన్సర్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ వేశాను. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 3.42 వోల్ట్స్, VAB = 3.42 వోల్ట్స్. ఓకే, ఇలా చేయాలండి సూపర్ పొజిషన్ థీరం. బట్ జాగ్రత్తగా ఎక్కడ సిరీస్లో ఉన్నాయి రెసిస్టర్స్ అనేవి, ఎక్కడ ప్యారలల్లో ఉన్నాయి చూసుకొని చేయండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.